మెదక్ జిల్లా చినశంకరంపేట మండలంలో జనతా కర్ఫ్యూలో భాగంగా ఉదయం 6 గంటల నుండి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దుకాణదారులు తమ వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి ఇళ్లకే పరిమితమయ్యారు. చినశంకరంపేట బస్టాప్తో పాటు మీర్జాపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు లేక బోసిపోయాయి. ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. శంకరంపేట ఎస్ఐ గౌస్, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తిలు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించి పరిశీలించారు. ప్రజలు తమ పూర్తిస్థాయి మద్దతు తెలపడంతో చినశంకరంపేట మండలంలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ఎస్ఐ గౌస్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కరోనా వైరస్ తరిమికొట్టే విధంగా ప్రజలంతా జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొని తమ వ్యాపారాలు మూసివేసి ఇళ్లకే పరిమితం కావడంతో ప్రధాన కూడలలో అన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో జనతా కర్ఫ్యూ విజయవంతం కావడంతో సహకరించిన అందరికీ వారు కృతజ్ఞత తెలియజేశారు. మాట్లాడి ఈరోజు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు ప్రజలు జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ చూస్తే ప్రశాంతంగా అందరూ మంచి సహకారం ఇస్తున్నారు ప్రజలు. మరి మన కోసం కాదు, మనం ప్రతి మన దేశాన్ని గురించి, మన పిల్లల గురించి, మన గురించి ఈ విధంగా మనం స్వేచ్ఛగా మరి పిలుపు మేరకు మరి స్వేచ్ఛగా మంచిగా అందరూ ఇళ్లలో ఉండి తలుపులు బంద్ చేసుకొని బయట రాకుండా మరి అన్ని దుకాణాలు మరి అన్ని హోటల్స్ గిటర్స్ అన్నీ బంద్ ఉన్నది, రవాణా కూడా బంద్ ఉన్నది. ఎలాంటి బండ్లు కానీ తిరగటం లేదు. మరి ప్రజలకు మేము కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇదే విధంగా మనము పాటిస్తే మనకు వచ్చే ఈ రోగంతో మనము మనం నిర్మూలన తరిమి కొట్టాలి. కరోనా వైరస్ పాకకుండా ఒకటి నుంచి ఒకటికి చైన్ సిస్టమ్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో, ఆ సదుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాన్ని 100% సక్సెస్ చేసినాము. మిగతా రాష్ట్రాల కంటే మనం చాలా నియంత్రణ పాటించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, మా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మండలంతా ఒక టీమ్గా వ్యవహరించి ఎంఆర్ఓ, ఎండిఓ, ఎంపీఓ అండ్ మండల లెవెల్ ఆఫీసర్స్ అందరం కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా ప్రత్యేక శ్రద్ధతో చూసి, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులను చూసి, వాళ్ళకి తగిన సూచనలు ఇచ్చి కరోనా వైరస్ను దగ్గర రానియకుండా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈజీఎస్ లేబర్కి కానీ, కూడలిలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అవేర్నెస్ తీసుకొచ్చి, అంగళ్లల్లో కానీ అవేర్నెస్ తీసుకొచ్చి దానికి నియంత్రణను పాటించాలని ప్రజలందరినీ కోరడం జరిగింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు జనతా కర్ఫ్యూను 100% సక్సెస్ చేస్తూ ఉన్నారు, స్వచ్ఛందంగా చేస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అండ్ కలెక్టర్ గారి పిలుపు మేరకు 100% సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. శంకరపేట మండల ప్రజలకు నమస్కారాలు. కరోనా వైరస్ బాగా విజృంభిస్తున్న వేళ మన భారత గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు జిల్లా మొత్తము స్వచ్ఛందంగా బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. ఇట్టి బంధులో ఎవరి బలవంతం లేకుండా, నాయకులదే కానీ అధికారులదే కానీ బలవంతం లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మొత్తం కూడా బంద్ చేయడం జరిగింది. ఈ శంకరంపేట మండల పరిధిలోని గ్రామాలలో మరియు శంకరంపేట టౌన్లో కూడా పూర్తి స్థాయి బంద్, ప్రజలందరూ వాళ్ళ ఇష్ట ప్రకారం బంద్ చేయడం కానీ ఎవరు కూడా బలవంతంతో బంద్ చేయడం లేదు. వాళ్ళ ఇష్ట ప్రకారం అన్ని షాపులు బంద్ చేసిండ్రు, మార్కెట్ బంద్ చేసిండ్రు. ఆఖరికి మెడికల్ షాపులు ఓపెన్ చేసుకోమని ఆర్డర్స్ ఇచ్చినా కూడా మెడికల్ షాపులు కూడా వాళ్ళు భయపడి బంద చేసుకున్నారు. మెడికల్ షాపులు కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఎమర్జెన్సీ దానికి అవకాశం ఇచ్చింది కానీ అందరు స్వచ్ఛతగా ముందుకు బంద్ చేసినందుకు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనమందరం మన సొంత కుటుంబాన్ని, మన దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాను కాపాడుకోవడానికి మనమే ముందుకొచ్చి బంద్ చేయాలి కాబట్టి మీరందరూ ముందుకొచ్చి బంద్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.